అధ్యక్ష, ఈరోజు అసెంబ్లీలో రెండు చాలా ముఖ్యమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టారు. అవి అన్ని కోణాల్లో చూసినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి, ప్రధానంగా ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు, అదేవిధంగా బీసీ యూ గ్రూప్ రిజర్వేషన్లు పెంచడం మీద ప్రభుత్వం కేంద్రీకరించింది. మొదట ఎస్టీ విషయం మాట్లాడితే, ఎస్టీలకు రిజర్వేషన్లు 6% నుంచి 10% పెంచడం అనేది సపరేట్ స్టేట్ అయినటువంటి దృష్ట్యా అది ఖచ్చితంగా జరగవలసిందే. ఇదే సందర్భంగా వాల్మీకులు, రజకులు, ఒడ్డెరలు ఈ మూడు కులాలు కూడా చాలా రోజులుగా మమ్మలను ఎస్టీలో కలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ అంశాన్ని ఇక్కడ ప్రభుత్వము స్పష్టంగా ఎలాంటిది పేర్కొనకుండానే ఈ బిల్లును పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక దీని మీద కూడా ఒక క్లారిటీ ఈ సామాజిక వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇక రెండో విషయానికి వస్తే, బీసీ ఈ గ్రూపుకు 4% నుంచి 12% పెంచుతాము, జనాభా ప్రకారం పెంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో ప్రభుత్వం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీసీలో 5 గ్రూపులు ఉన్నాయి, ఏ గ్రూపు, బి గ్రూపు, సి, డిఈ. ఒక ఈ గ్రూప్కే పెంచి మిగతా ఏ గ్రూప్కు, ఏ గ్రూప్లో దాదాపు 42-43 కులాలు ఉన్నాయి, బి గ్రూప్లో దాదాపు 21-22 కులాలు ఉన్నాయి, సి గ్రూప్లో 1 కులం ఉంది, డి గ్రూప్లో 33 కులాలు ఉన్నాయి. ఈ 4 గ్రూపులు ఉన్న కులాలకు ప్రభుత్వం పెంచడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు కానీ అవరోధాలు కానీ ఏమున్నాయి? ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న పేపర్లు వస్తున్న అంశాలను చూసినప్పుడు ఒకటి క్లారిటీ ఏంటిదంటే, ఇప్పుడు బీసీ కమిషన్కు మేము రెఫర్ చేస్తున్నాము, 6 నెలల్లో వచ్చిన తర్వాత అది మేము పెంచుతామని. ఇది బీసీ కమిషన్కు రెఫర్ చేసినా అరగంట లోపల పెంచవచ్చు, దీనికి 6 నెలలు కాదు, అరగంటలో పెంచేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త కులాలు ఏవి కూడా ఇందులో చేర్చలేరు. ఆల్రెడీ ముస్లిం మైనార్టీ సోదరులు 14 కులాలు పోతే 98 కులాలు ఉన్నాయి. ఆ 98 కులాలై ఇటీవల సమగ్ర సర్వే జరిపినప్పుడు 52% జనాభా ఉన్నట్టు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. వాటికి శాస్త్రీయత ఉంది, అఫీషియల్ రికార్డు ఉంది. అట్లాంటప్పుడు బీసీ కమిషన్కి చెప్పి ఒక చిన్న సిఫార్సు తీసుకుంటే 25% నుంచి బీసీలకు కూడా ఈ 4 గ్రూపులకు కలిపి కూడా 52% పెంచాలనే ఒక చిన్న సిఫార్సుతోటి ఇదో బిల్లులు పెట్టినట్టయితే ప్రభుత్వానికి మరింత క్రెడిబిలిటీ పెరిగేదనే విషయాన్ని ప్రభుత్వానికి నేను దృష్టికి తీసుకొస్తున్నా. అందుకే దీన్ని ఇంకా సపరేట్గా 6 నెలల నాటికి, ఇంకొక 1 ఇయర్ నాటికి కాకుండా ఇదే బిల్లు లోపల 25 నుంచి 52% పెంచే అంశాన్ని ఇదే బిల్లు లోపల చేర్చాలని చెప్పి, ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 52% జనాభా 98 కులాలకు చెందినటువంటి బీసీలు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ ఒకసారి బిల్లు పాస్ అయ్యాక మమ్మల్ని పట్టించుకోరు, మా రిజర్వేషన్లు పెరిగాయి, ఇప్పటికే మాకు చాలా అన్యాయం జరిగింది, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయితే ఎక్కడ కూడా ఈ కులాలకు న్యాయం జరగలేదు, ఇప్పటికీ ఈ 98 కులాల్లో 42 కులాలు డిగ్రీ పాస్ కానటువంటి కులాలు ఉన్నాయి, అదేవిధంగా ఇంకో 50-52 కులాలు ఇంతవరకు క్లారికల్ జాబ్కు రానటువంటి కులాలు ఉన్నాయి. ఇంత ఏ గ్రూపులు అయితే సంచార జాతులు, బిచ్చాటన చేసే కులాలు, అత్యంత వెనుకబడేటువంటి కులాలు ఉన్నాయి, ఇంత పేదరికంతో ఉన్న ఈ కులాలకు పరిశీలించకుండా ఏకపక్షంగా ఈ గ్రూప్కే పెంచి మిగతా గ్రూపులకు పెంచకపోవడం, ఇది డెమోక్రటిక్గా సరైన నిర్ణయం కాదు. పెంచేది ఏదైతుందో అన్ని గ్రూపులకు పెంచు. ఇప్పటికే బీసీలకు అన్యాయం జరుగుతుంది, మాకు టోటల్ ఫీజులు ఇవ్వడం లేదని, లేదా రుణాలు ఇవ్వడం లేదని, ఇంకా అనేక రకాలుగా బీసీలు తీవ్రంగా అసంతృప్తితోటి ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు ఎంబీసీ కార్పొరేషన్ చేసి ఇంకా అనేక కుల వృత్తులకు సంబంధించిన ఆర్థిక సంస్థాన్ని పెంపొందించడానికి చేసినటువంటి చర్యలతోటి బీసీలు కొంత సంతృప్తికరంగా ఉన్న సమయం లోపల రిజర్వేషన్లు పెంచకపోవడం అనేది తీవ్ర ఆందోళన కలిగించేటటువంటి అంశం. దీన్ని బీసీల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇదే బిల్లు లోపల 25% నుంచి 52% పెంచాలి. బీసీల్లో ఉన్నటువంటి అనేక కులాలు, మత్స్యకారులు కానీ, లేదా ఒడ్డెరలు కానీ, రజకులు, నాయి బ్రాహ్మణులు, ఇంకా అనేక ఉప్పర, కుమ్మరి, కమ్మరి, మేదరి, విశ్వబ్రహ్మణ, గీత కార్మికులు, నేత కార్మికులు, గొర్రెల కాపరులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, ఈ కులాల్లో ఏ కులం కూడా పెద్దగా అభివృద్ధి చెంది బంగ్లాలు కట్టుకొని ఫ్లైట్లలో తిరిగే కులాలు కావు. ఇప్పటికీ వాళ్ళందరూ కూడా పేదరికంగానే ఉన్నారు. కాబట్టి ఈ బిల్లు లోపల ఖచ్చితంగా ఈ
ఇరవై శాతం నుంచి 52% పెంచే అంశాన్ని మరొకసారి పునఃసమీక్ష లేదా పెంచాలి, లేకపోతే బీసీలు అందరూ కూడా ఫీల్ అవుతారు ఇది ప్రభుత్వం మాకు కేవలం గొల్లు బల్లు ఇచ్చింది ఆర్థిక సంస్థానికి.